రూతు గ్రంథము రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలీమెలకు వంశపు వాడై అతని పేరు బోయజు మోయాబియురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను చేనుకోయువారి వెనుక పొలములో ఎరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయాజుది బోయాజు బెతలహేము నుండి వచ్చి యహోవా మీకు గాక అని చేను చేనుకోయుతో చెప్పగా వారు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అనిరి అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ఎవ్వనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇదివరకు ఏరుకొనిచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయజు రూతుతో నాకు కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పనికత్తెల యొద్ నిలకడగా ఉండుము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల యొక్కకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనుమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను ఇజ్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఇచ్చెను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతూ గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను బోయజు భోజనకాలం నా నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయెను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసివి నీ ఎందు దీవింపబడును దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేస్తనో అది తన అత్తకు తెలియజెప్పి యవని యొద్ నేడు పనిచేసినో అతని పేరు బోయజు అనెను నయోమి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యహోవ చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబియురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయో ముగించు వరకు తన పనివారి యుద్ధ నిలకడగా ఉండమని నాతో చెప్పననను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనచ్చు బోయాజు పనికత్తెల యుద్ధ నిలకడగా నుండి తన ఇంట నివసించెను